బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ షకీల్ బాగా మ్యూజిక్ ఇచ్చారు సినిమా చూస్తున్నంత సేపు క్యామెరా అయితే చాలా బాగుంది డైరెక్షన్ ఎలా ఉంది డైరెక్షన్ డైరెక్షన్ బాగుంది సినిమా చాలా బాగుంది మీకు నచ్చిన అంశాలు ఏంటి మీరు హీరో అట్లా ఎస్కేప్ అయిపోయి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటం అనేటువంటిది డిఫరెంట్ గా ఉంది సినిమాలో మీకు బాగా నచ్చిన సాంగ్ సాంగ్స్ అన్ని బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ కూడా బాగున్నాయి అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఆర్ఆర్ చాలా బాగుంది మీకు బాగా నచ్చింది ఏంటంటే ఏం బాగుంది మీకు బాగా ఇది బాగుంది కెమెరా బాగా నచ్చింది అందులో ఏ సన్నివేశం బాగా మీకు ఆకర్షించింది వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత కలుస్తారు కదా అతను కనిపించకుండా పోయి వచ్చిన తర్వాత కలుస్తారు కదా ఆ సీన్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది బాగుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని ఆకట్టుకుంటది అంటారా మేడం 100% డిఫరెంట్ గా ఉంది 100% బాగుంది సినిమా థాంక్యూ మేడం మేడం ఏ మూవీ సార్ మేడం గంధర్వ ఎలా అనిపిస్తుంది సూపర్ 10 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చేస్తారు 10 అవుట్ ఆఫ్ 10 ఇచ్చేంత సరుకుంది మేడం లోపల ఉందండి ఏముంటాయి దా ఎలిమెంట్స్ ఏం చెప్పండి దాంట్లో అంటే ఓన్లీ కామెడీ అంటారా కామెడీ కాకుండా ఇంకా ఏముంది దాంట్లో ఒక సైన్స్ బేస్డ్ మూవీ ఇది ఫిక్షన్ కామెడీ లవ్ స్టోరీ సైన్స్ బేస్డ్ ఎవ్రీథింగ్ అనుకోవచ్చు సార్ 10 అవుట్ ఆఫ్ 10 నా ప్రకారం అయితే డెఫినెట్ గా స్టోరీకి ఐఎమ్ గివింగ్ ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎప్పుడు చూడలేదు దీని ముందు ఎప్పుడు చూడలేదు ఇది తీశారు కాబట్టి దీని తర్వాత కూడా మళ్ళీ ఈ స్టోరీతో డెఫినెట్ గా ఎలాగుతారు హీరో పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంది ఇప్పటిదాకా మనం చూసింది ఇప్పటిదాకా మనం ముందు సినిమాల్లో చూసింది ఒక బయోపిక్ స్టైల్లోనే చూసాము కానీ ఇప్పుడు చూసేది ఏంటంటే ఒక లవర్ బాయ్గా ఒక ఒక కమర్షియల్ హీరోగా మనం హీరోని ఈ మూవీలో చూడొచ్చు అండ్ డ్యాన్స్ కూడా ఉంది లైక్ లాస్ట్ సాంగ్లో హీరో హీరోయిన్ ది డ్యాన్స్ కూడా ఉంది సో హీరో గారి డ్యాన్స్ కూడా చూసాము ఈ మూవీ తర్వాత అయితే సందీప్ గారికి డెఫినెట్గా పేరు వస్తుంది సందీప్ చూస్ చేసుకున్నాడు అంటే స్టోరీ బాండ్ ఉంటుంది అనే పేరు ఆయనకు వస్తుంది అండ్ ఐ థింక్ హీరోయిన్కి కూడా ఒక మంచి ఇంట్రొడక్షన్ అనుకుంటున్నాను ఈ మూవీతో డైరెక్షన్ ఎలా అనిపించింది యా యా ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కానీ చాలా బాగుంది ఓకే అంటే ఇటువంటి ఆ పాయింట్ కోసం చూడొచ్చు ఓకే అంటే ఇటువంటి పాయింట్స్ ని డీల్ చేయాలంటే చాలా ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్స్ అయి ఉండాలి కదా అవును అవును డైరెక్టర్ ఫస్ట్ టైం అంటున్నారు దాన్ని టాకిల్ చేశారు కానీ చాలా బాగా టాకిల్ చేశారు ఎందుకు 28 ఎందుకు 68 హీరో ఎందుకు 28 అనే పాయింట్ కి కంప్లీట్ జస్టిఫికేషన్ సైంటిఫిక్ గా లాస్ట్ లో ఇచ్చేశారు ఓకే సో ఐ థింక్ దట్ వే డైరెక్టర్ హ్యాండిల్డ్ వెరీ వెల్ అంటే మనకి ఇంకేం డౌట్స్ లేకుండా మనకున్న డౌట్స్ అవునా అయితే ఇలాగే ఎందుకుంది అలాంటి డౌట్లన్నీ డైరెక్టరే అడిగి అడిగిచ్చేసి ఇలాగా ఇలాగా మీలాగే సినిమాలో కూడా మ్యూజికల్ గా చాలా బాగుంది మనకి మణిరత్నం గారి మూవీస్ లో ఎలాంటి ఒక ఫ్రెష్ ఫీల్ అయితే అనిపిస్తుందో రెహమాన్ గారి మ్యూజిక్ అలాంటి ఫీల్ అనిపించింది హీరో హీరోయిన్ వచ్చిన సీన్స్ దగ్గర చాలా ఆర్ఆర్ చేసేటప్పుడు ఒక ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయ్యాను ఆర్ఆర్ చేసి మూవీకి వచ్చి ఇవాళ థియేటర్స్ ప్రేక్షకుల మధ్య చూస్తున్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో మేమైతే ఆల్వేస్ మేము ఎంజాయ్ చేస్తున్నాము డెఫినెట్ గా మీరందరూ కూడా చూస్తే ఎంజాయ్ చేస్తారు డెఫినెట్ గా మీరు చూడాల్సిన సినిమా ఆడియన్స్ మీరు మామూలుగా థియేటర్ లో కూర్చొని ఆర్ఆర్ వేసినానికి ఇక్కడ సాంగ్స్ గానీ ఇక్కడ వింటున్నప్పుడు ఆడియన్స్ లో కూర్చొని ఆ సినిమా చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ ఎందుకంటే ప్రతి థియేటర్ ప్రతి స్టార్టింగ్ స్టార్ట్ అయినటువంటి అరుపులు సౌండ్స్ షౌట్స్ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా అదే ట్విస్టులు ఎన్ని ఎన్ని ట్విస్ట్ ఉన్నాయి కదా ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు కదా ఇవి సో స్టోరీ కూడా ఎవరు గెస్ట్ చేయలేరు నెక్స్ట్ థింగ్ జరిగిపోతుంది అని చెప్పి అలాంటి గుడ్ స్క్రీన్ ప్లే కొత్త స్క్రీన్ ప్లేగా కొత్త స్టోరీగా వచ్చారు కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా ఎక్సైట్ అవుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే బీజిఎమ్స్కి అరుపులు అండ్ సైక్ ఏమన్నా షౌట్స్ గట్టి గట్టిగా అరుపులు రావడం అనేది నిజంగా నేను ఆడియన్స్ నుంచి అది ఎంజాయ్ చేశాను బాగా మీకు బాగా ఈ సీన్ తీసినప్పుడు నాకు బాగా అందులో మీకు బాగా నచ్చి ఇష్టపడ్డ చేసిన సాంగ్ అన్ని సాంగ్స్ ఆల్మోస్ట్ నేను ఇష్టపడ్డ చేశాను కాకపోతే ఎక్కువ నచ్చిన సాంగ్ అంటే కన్నులకే కానుకే సాంగ్ ఏమైందో ఏమో జయ హోరే జవాన్ వెళ్ళిపోకే సావర్ నేను ఏది ఒక సింగిల్ కానీ చెప్పలేను ఎందుకంటే ప్రతిదీ కూడా ఇష్టపడి చేశాను కాబట్టి ఒక సాంగ్ అని పట్టుదల పెట్టగలేదు కానీ కన్నులకే కానుకే వెళ్ళిపోకే సావర్ యా సూపర్ సాంగ్స్ టోటల్గా ఆడియన్స్ మీరు ఏం చెప్పారు రండి చూడండి చూసి ఎంజాయ్ చేయండి గంధర్వ ఒక్కసారి చూస్తే కూడా డెఫినెట్గా మీరే రిపీటెడ్గా వస్తారు సో దిస్ ఈజ్ మై ప్రామిస్ మీరు చూసి మీరు 10 మందికి చెప్తారు గంధర్వ ఫిల్మ్ మిస్ కాకూడని సినిమా మిస్ కావద్దు ఎందుకంటే
ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఎంజాయ్ చేయండి. థాంక్యూ సో మచ్, లవ్ యు ఆల్. చాలా బాగుంది గ్యాంగ్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. మ్యూజిక్ అండ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని చాలా బాగున్నాయి. మీరు అసలు మన కొత్త డైరెక్టర్ అన్న ఫీల్ మీకు అస్సలు కలగదు. అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మీరు ఏ ప్రతి సీన్ చాలా బాగుందని మీరే అక్కడికి వెళ్తారు. అండ్ సాంగ్స్ మాత్రం చాలా హైలైట్ అండ్ హైలైట్. ప్రతి మన కిస్సింగ్ సీన్, సీరియస్లీ కిస్సింగ్ సీన్, ఒక ముసలావిడతో కిస్సింగ్ సీన్ అనేది అది చాలా అరుదు. మన దర్శనం బాగుందంట. ఇది అంటే 68కి 28కి మధ్యలో రొమాన్స్, అందులో అంటే ముద్దు సీన్ ని దర్శనం అంటారన్నమాట అందులో. సో అది మాత్రం సూపర్ బాబా, నవ్వి నవ్వి చచ్చాం మేమైతే. అది ఒక 68 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక లేడీతో 28 ఇయర్స్ ఉన్న ఒక యంగ్ బాయ్ ఎలా రొమాన్స్ చేస్తారు, రొమాన్స్ చేస్తారు, అది రాస్పెక్ట్ చేస్తారు చెప్పండి, అది ఎలా చేయిస్తారు అన్నది. అంటే మనం చూడలేం కదా, బట్ బాగా తీసారు అబ్బా, అది భలే కెమిస్ట్రీ భలే చూపించారు. అంటే మనకి అంటే బ్యాడ్ గా ఫీల్ అవ్వం, ఓహ్ ఇలా కూడా ఉంటుందా 68 28. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి రొమాన్స్ అనిపిస్తుంది, కానీ చూసే వస్తే చాలా క్లాసీగా ఉంటుంది. ఆ రొమాన్స్ కూడా క్లాసీగా ఉంటుంది, వల్గారిటీ లేని మూవీ. హీరో హీరోయిన్ ని గుర్తుపట్టాలి అన్నమాట. అక్కడ హీరో ఎవిడెన్స్ చెప్పాలి నేను హీరో అని. అది ఎలా తీస్తాడు అని డైరెక్టర్ అనుకున్నాను, చాలా బాగా తీశాడు. అసలు అయితే చాలా బాగా తీశాడు, మీరు చూడండి మీకు తెలుస్తుంది చాలా బాగా తీశాడు. అన్ని చెప్పేస్తే లాస్ట్ లో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండి. మ్యూజిక్ ఇది మాత్రం అంటే మనం పాడుకోవచ్చు. కన్నులకే కానుకవే చిన్ని గుండెకే ఊపిరివే. సాంగ్స్ సూపర్ సావరియ, ఇంకోటి ఓకే సావరియ ఉండిపోవే ఒంటిరియా. లేదు గంధర్వ అంతే, గంధర్వ అంతే. ఓకేనా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తప్పకుండా చూడాలి ఈ ఫిలిము. ఎందుకు అంటున్నా అంటే పవర్ స్టార్ గురించి మాట్లాడినా, పవర్ స్టార్ ఫ్యాన్స్ గురించి మాట్లాడినా పంగలు వలిగిపోతాయి అని చెప్పేసి పోసని గారే ఒప్పుకున్నారు ఈ మూవీలో. ఎందుకంటే పోసని గారు ఇంతకుముందు మన పవర్ స్టార్ని ఏ విధంగా మాట్లాడిర్రు, ఇప్పుడు ఇట్లా కంక్లూజన్ వచ్చిర్రు. పవర్ స్టార్ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు ఇట్లనే ఉంటారు లాస్ట్కి వచ్చేవారు గారు, ఎందుకు మన పవర్ స్టార్ అన్నాము అని చెప్పేసి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అయితే కంపల్సరీ చూడాలి. సెకండ్ మూవీ పరంగా వస్తే గంధర్వ మాత్రం చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ చూసి లేచి వెళ్ళిపోకండి, సెకండ్ హాఫ్ చూడండి అన్న. సెకండ్ హాఫ్ 15-20 మినిట్స్ ఉంటుంది. మన జార్జ్ రెడ్డి అయినా సరే, బొంగవీటి అయినా సరే, డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఎట్లయితే తీసుకొచ్చినా మన హీరో గారు, ఇది కూడా డిఫరెంట్ కంటెంట్. అది యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు కంక్లూజన్లో వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, డైరెక్షన్ అయినా సరే చాలా బాగుంది, అసలు మిస్ కావద్దు. మూవీ మాత్రం ఎక్సలెంట్. ఏ సినిమా చూసారు? గంధర్వ సినిమా చూడొచ్చు, ఫుల్ కామెడీ ఉంది. అంటే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి, నాకైతే కామెడీ నచ్చింది, బాగుంది, చూడొచ్చు సినిమా, మంచిగా చాలా బాగుందండి. గంధర్వ సినిమా చూశాను, చాలా అంటే చాలా బాగుంది. కొత్త డైరెక్షన్ అయినా సూపర్. అండ్ హీరో సందీప్ థర్డ్ మూవీకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, రొమాన్స్ సీన్స్ కానీ చాలా బాగా చేశారు, తప్పకుండా చూడండి. కొత్త కాన్సెప్ట్ ఉందండి దీంట్లో, ప్రతి ఒక్కరు. లేదు లేదు, రొమాన్స్ ఏమి ఎక్కువ లేదండి, 2-3 సీన్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ జై జవాన్ జై కిసాన్ కాన్సెప్ట్ కూడా ఉంది. అండ్ ఆక్సిజన్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉంది. ఒక ముసలి ఒక అతను అన్ని సంవత్సరాలు ఎలా బతికాడు అని ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. దాన్ని చూడాలి అనుకుంటే వెంటనే సినిమా చూడండి. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ అండి. మ్యూజిక్ అన్ని 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 ఫైట్స్కి దేనికి తగ్గట్టు దానికి ఎక్సలెంట్గా ఉందండి. పాటలు అయితే సూపర్ హిట్. వెళ్ళిపోకే సావరియా నువ్వేలే నా దునియా, వెళ్ళిపోకే వెళ్ళిపోకే సావరియా ఉండిపోవే ఉండిపోవే ఓ గడియా. థ్యాంక్ యూ భయ. బాగుంది భయ, మంచి, చాలా బాగుంది. యూత్ ఎంటర్టైనింగ్ సూపర్ చూడొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే, అండ్ బోసాని అది ఒకటి ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే సూపర్ భయ. ఎందుకంటే ఆ బోసాని మొన్న ఇది చేశారు, దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఇండైరెక్ట్గా కొట్టడం బాగా జరిగింది, అది సూపర్. మళ్ళీ ఏంటంటే ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే అబ్బాబాబాబా, అదైతే ఇంకా ఇంకా అంటే ఇంకా కూర్చుని పోవాలి. ఫుల్ కామెడీ సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ కామెడీ, పక్కా మంచి మంచి సినిమా. యూత్కి అయితే మంచి ఎంటర్టైనరు, కామెడీ కామెడీ కోసం అయితే వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా, సెకండ్ హాఫ్ మాత్రం దొల్ల కొడేస్తుంది. అండ్ లిప్ కిస్ సీన్లు అయితే చాలా బాగున్నాయి, బాగా చాలా బాగా నడిపాడు. అండ్ కేక్ గురించి చెప్పకపోతే బ్రో, బ్రో కేక్ అక్కడ హ్యాపీ బర్త్డే కేక్ తొక్కలేదు కానీ గంధర్వలో పెద్ద కేక్ అయితే దొరికింది గంధర్వ.